ఇవి వేసుకోండి, 2 రోజుల్లో తగ్గిపోతుంది. సరేనండి. ఉండమ్మా, వెళ్తున్నాను. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఈ మధ్యన ఎవరిని చూసినా ఇద్దరి కింద కనిపిస్తున్నారండి. అదేం పెద్ద ప్రాబ్లం కాదమ్మా, మెడిసిన్స్ రాజస్థాన్ తగ్గిపోతుంది. ఈ మాత్రం దానికి 3 రావాలా, 1 వస్తే సరిపోదు. నాకన్నా ఈవిడికే బాగా ముదిరిపోయినట్టుంది. కూర్చోండి, చెప్పండి. డాక్టర్ గారు 2 రోజుల నుంచి కళ్ళు బాగా తిరుగుతున్నాయండి. కళ్ళు బాగా తెరవండి. కళ్ళు ఏమీ తిరగట్లేదే. ఒకటి చెప్పండి, మీకు అద్దంలో చూసినప్పుడు కనిపించిందా లేక అలా అనిపిస్తుందా? బుర్ర తిరిగిపోతుంది డాక్టర్ గారు. ఇది ఎప్పటి నుండి? 1 నిమిషం అండి. 1 నిమిషం నుండా? వామ్మో, చెస్ట్ పెయిన్. అలా పడుకోండి. డాక్టర్ గారు బాడీ అంతా చెక్ చేస్తున్నారేంటండి? నీ గుండె కనబడలేదంటయ్యా. గుండె ఉండేది ఇక్కడ కదా డాక్టర్. గుండె ఎక్కడ ఉంటే లబ్ధం మనాలి, కానీ వైబ్రేషన్ వస్తుంది. ఏంటి వైబ్రేషన్? 1 నిమిషం డాక్టర్ గారు. వద్దుందా నీకు? ఫోన్ వైబ్రేషన్లో పెట్టి డాక్టర్ గారి దగ్గరకు వచ్చాను. నువ్వు ఫోన్ చేయడం వల్ల నా గుండె కనబడకుండా పోయింది డాక్టర్ గారికి. డాక్టర్ గారు. ఏంటి చెప్పండి. డెలివరీ కోసం అండి. కడుపు ఏమీ ఎత్తుగా లేదు, అప్పుడే డెలివరీనా? డాక్టర్ ఏంటి, నొప్పులు వస్తున్నాయా? డాక్టర్ గారు, ఆ డెలివరీ కాదండి, మీ ఫోన్ డెలివరీ అండి. ఓ సారీ. ఛే, డెలివరీ బాయ్ అంటే అందరికీ చొలకనే. చీదీనా మా జీవితం. కూర్చోండి. ఏమైందండి చెప్పండి. గుండెల్లో ఈ మధ్యన చాలా నొప్పిగా ఉందండి, గుండె నొప్పి ఏమో అని భయంగా ఉంది. అలా బెడ్ మీద పడుకోండి. హలో, అంటే బండి నడవదు ఇంకా? ఎందుకు అంతగా బాధపడుతున్నారు? మీది గుండె నొప్పి కాదు, గ్యాస్ట్రిక్. మీరు నా తృప్తి కోసమే చెప్తున్నారు కదా డాక్టర్. లేదండి, నేనంతా విన్నాను డాక్టర్. ఏం విన్నారు? నేనంతా విన్నాను డాక్టర్, నాకు బాగా అర్థమైంది. నా బండి నడవదు ఇంకా, నాకు తెలుసు.